తీసుకో. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు తెలుసుకోవచ్చండి? మహాలక్ష్మి, మహా అంటారు. మరి ఇక్కడ దేనికోసం వెయిట్ చేస్తున్నారు? పనిలేక ఆఫీస్కి వెళ్ళాలి. స్కూటీ ప్రాబ్లం, బస్ కోసం వెయిటింగ్. ఓకే అయితే. పూరా పోని, అదే రూట్లో వెళ్తున్నాను. నన్ను డ్రాప్ చేయమంటారు? నో థ్యాంక్స్. సరే బాయ్, నేను వెళ్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిసేపు ఉండొచ్చుగా, భయమేస్తుంది. చూడ్రీ కుయ్యా, పీకినవుతి తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. చూడరా, పర్లేదండి, పర్లేదు, డబ్బులేం అక్కర్లేదు. ఎంతైంది రేపు కాబోయే వాళ్ళం. తీసుకో, ఆస్తి రాసిస్తుంది. ఏంది ఇది, ఎర్రగుంది. అమ్మో రాగినా, నువ్వేంటి ఆ జుట్టేంటి? బుల్లెట్ వేసుకొని గడ్డం పెంచిన ప్రతి వాడు అర్జున్ రెడ్డి అయిపోతాడా? మూసుకొని పోవే. అర్జున్ రెడ్డి కాస్త గీత గోవిందమయ్యాడా? నువ్వేమన్నా అమ్మాయివా గీత అంటున్నావు? అంటే అక్కడ గీత, ఇక్కడ మహా. అక్కడ గోవిందం, ఇక్కడ రిషి. వాళ్ళది గీత గోవిందం అయితే మనది మహర్షి కదా. పోరా, నీకంత లేదు. ఛీ, అయినా నేను నీతో మాట్లాడుతున్నానేంటి? మాట్లాడకూడదు అనుకున్నా కదా. ఇలాగ ముందే పరిచయం ఉందా? లేదంటే నాకు ఎట్లా అనిపిస్తుందా? చచ్చా, అయినా నా మహా అట్లాంటిది కదలే. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నే.
హే అంతొద్దే, మార్నింగ్ నుంచి 20 times కాల్ చేశాను, ఎందుకు తీలేదే? నాకు మండింది, అందుకే కావాలని తీలేదు. వీళ్ళు ఆల్రెడీ నెంబర్ కూడా మార్చుకున్నారా? వాడేమో వే అంటున్నాడు, తనేమో కాముంది. చచ్చా, ఆయన నా మహా అట్లాంటిది కదలే. చచ్చా, మార్నింగ్ వాడికేదో భయపడి రాఖీ కట్టింది, కానీ లేదంటే మహాకి నేనంటేనే ఇష్టం, అందుకే గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. ఇది నీకే మహా. అప్పుడు 3 డేస్ క్యాంప్ అని చెప్పి 10 డేస్ చెన్నై వెళ్ళావు. అప్పుడు నేను చేసా, నువ్వు లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు నేను ఎందుకు తీయాలి? అప్పుడు నేను ఆఫీస్ పని మీద ఉన్నానే. ఇప్పుడు నేనున్నాను రా ఆఫీస్ పనిలోనే. నాకు ఇక్కడ ఒకటి అర్థమైందే, ఇక్కడ ఏదో కాలిన స్మెల్ వస్తుంది. ఏంట్రా అది? పెన్నం కాలిన స్మెల్. ఒక బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటే మొత్తం చల్లారిపోద్ది. నీ అబ్బా, నీకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలా? నా కోపం తగ్గేంత వరకు ఆకలి అన్నావో ఈ ఫోక్తో పొడుస్తా. నీ అబ్బా. అది కాదే. ఏది కాదురా, అప్పుడు క్యాంప్ లో ఉన్నప్పుడు నైట్ వీడియో కాల్ చేసా, అస్సలు లిఫ్ట్ చేయలేదు. నాకు ఎంత భయం వేసిందో తెలుసా నైట్? ఏంది వీడియో కాల్? బీజింగ్ కూడా రావట్లేదురా. నాకు ఒకటి అర్థమైందిరా, వీళ్ళు ఆల్రెడీ లవర్సే, వీళ్ళ కూడా మధ్యలో నన్నుపకరం చేసినారు, అనవసరం గిఫ్ట్ కూడా వేస్ట్ అయిపోయానే. హే ఊరుకోవే, నువ్వు మరి నైట్ నిద్రపోతుంటే వీడియో కాల్ చేసి ఒక్కటే డిస్టర్బెన్స్ పెడుతున్నావు. ఏంది డిస్టర్బెన్సా? నువ్వు మాత్రం నైట్ పడుకునేటప్పుడు నా మీద కాల్ వేస్తే డిస్టర్బెన్స్ లేదు, కానీ నేను వీడియో కాల్ చేస్తే డిస్టర్బెన్సా? ఇప్పుడు వీళ్ళు పెళ్లి కాకుండానే ఆల్రెడీ కలసం పడుకున్నారా? అంత పులిహోరనే, పులిహోర బాగానే కలిపినారు వీళ్ళు. ఎవరైనా వింటే పబ్లిక్గా బాగోదు. ఆయన నువ్వు ఊరుకోమా, వాడు రాత్రి కాల్ చేస్తే నీకు డిస్టర్బెన్సా? మరి జోకులు, పెళ్లి కాకుండానే కాదు కలిసినప్పుడు లేదు, కానీ ఇప్పుడు వీనికి ఎవరైనా వింటారంట. వీడు వీడి ఓవర్ యాక్షన్. అందరూ విని ఏమైంది ఇప్పుడు? అయినా మన ఇద్దరికి పెళ్ళైంది, భార్యాభర్తలా నాకు కాళ్ళ మీద కాలేసుకొని పడుకోవడం తప్ప. వీళ్ళ కాళ్ళు పెళ్లి కూడా అయిపోయిందా? అంటే వీళ్ళ గొడవకు మధ్యలో నన్ను పకరం చేశారా? అయినా ఈ నిజాలు చెప్పి చంపే బదులు ఒకేసారి చంపచ్చు కదరా. డోంట్ కిల్ సో మెనీ టైమ్స్, ఓన్లీ వన్స్. ఫసక్ ఫసక్. రీసెంట్గా పెళ్ళై 4 మంత్స్ కూడా కాలేదు, నన్ను ఒక్కదానే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. నైట్ ఎంత భయంగా బాధగా ఉంటుందో తెలుసా నీకు? మార్నింగ్ ఇలా ఇలా అన్నావు కదా హెయిర్, ఒక్కసారి అన్నావు బావా. మనుషులరా మీరు, అసలు నాటి పాపం వస్తుందిరా, పోతారా మీరు? అలా కాదు బావా, యాక్చువల్లీ నేను క్యాంప్ మీద చెన్నై వెళ్ళడం బిజీ. బాబు ఆల్రెడీ అక్కడ ఒకసారి విన్నాను, ఇది మళ్ళీ వింటే వీటితో పాటు తలవడు ఊడిపోతుంది. బుద్ధిండాలి కొంచెం మీకు. రే ఆయన అమ్మాయిని ఒంటరి పెట్టకపోతే పేరెంట్స్ తోడు పెట్టచ్చు కదరా, ఎందుకు ఇదంతా? ఐఎమ్ సారీ, పేరెంట్స్ ఏమైనా ప్రాబ్లమా? ఏ పర్లేదు బాబా, అలాంటిదేం లేదు. అసలు
అసలు ఏం జరిగిందంటే, మీరు ప్రేమించుకున్నారు, నా కూతురు ఇచ్చి పెళ్లి చేయాలి, లేదంటే లేచిపోతారు. ఇంతకీ ఏం చేస్తారు నువ్వు? ఎంత నీ జీతం? అంకుల్, అది బైక్ షోరూంలో మెకానిక్ని 15K శాలరీ వస్తుంది. 15,000 15,000 నీకు సరిపోవు. నా కూతుర్ని ఎలా చూసుకుంటావురా? ఎంత కావాలి? మీ కూతుర్ని హ్యాపీగా చూసుకోవడానికి ఎంత కావాలి? 50,000 కనీసం 50,000 సంపాదించినప్పుడు వచ్చి మాట్లాడు. అంటే ఇది ఛాలెంజింగ్గా తీసుకుని బయటికెళ్ళి 50,000 రూపాయల జీతం సంపాదించుకుని ఉద్యోగం సంపాదించుకుని వస్తావు. అప్పుడు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయాలి. పోరా, ఇలాంటి వాళ్ళని మస్తుగా చూసినాం. ఆ 50,000 జీతం వచ్చే ఉద్యోగం దొరక్క చివరికి నా కాళ్ళ దగ్గరికి వచ్చి ఐఎమ్ సారీ సార్ అంటావు. ఐఎమ్ సారీ అంకుల్. I am program manager in Anu Software Solutions and I am getting salary 1.5 lakhs per month. Avuna intaki ni cash enti? Mee cash aithe kaadu uncle. Maa kanna higher cash aina lower cash aina neeku na koodini che prasakte ledu uncle. Mee cash e kani sub cash ver. Aha, appadalu baane cheptunnave emma. నిన్ను కూడా ఈ అబద్ధాలు చెప్పి ప్రేమించాడా వీడు? సరే, పేరెంట్స్ రాలేదే? ఓహో, దీనికి ఏ అబద్ధం చెప్పాలని ఆలోచిస్తున్నావా? మరీ ప్రేమ కోసం పేరెంట్స్పై అబద్ధాలు ఆడేంత మూర్ఖుని కాదు సార్. నేనే రావద్దన్నాను. ఏ, మీరిలా అవమానిస్తారని తెలిసే నేనే వద్దన్నా. నేను చేసిన పనికి వాళ్ళు అవమానం పడకూడదు కదా. అయినా నేను అబద్ధం చెప్పాను అంటున్నారు, కానీ నేను అబద్ధం చెప్పింది మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి కాదు, తర్వాత నిజం చెప్పి ఒప్పించడానికి. నేను మీకు అన్నిటి పరంగా ఓకే, కానీ నేను మీకు నచ్చను, ఎందుకంటే తను నన్ను సెలెక్ట్ చేసింది కాబట్టి. ఇప్పటికీ నేను నచ్చకపోతే దేవుని ఒకటి బలంగా కోరుకోండి అంకుల్. ఏంటంటే, తనకు మంచి హస్బెండ్, నాకు ఒక మంచి వైఫ్ రావాలని కోరుకోండి. ఎందుకంటే మీకు చెప్పకుండా తనను లేపుకెళ్ళే రకం నేను కాదు. చూడవే, నిన్ను మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మర్చిపోవడానికి కాదంకుల్, వదులుకోవడానికి మాత్రమే. నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా గానీ నా గుండె చితి మీద కాలే చివరి క్షణం వరకు తన జ్ఞాపకాలతో బ్రతికే ఉంటుంది. అంకుల్, ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, మనకు పుట్టబోయే పిల్లలు ప్రేమకు ప్రతిరూపంగా ఉండాలి, కానీ ఫస్ట్ నైట్కు ఫలితంగా ఉండకూడదు.
అబ్బాయి నాకు అన్ని విధాలుగా ఓకే, కానీ ఎందుకో నచ్చట్లేదు. అలాగని చెప్పేసి అబ్బాయిని నేను ఇచ్చి పెళ్లి చేయలేను. నువ్వు ఇంట్లోండి వెళ్ళిపోమ్మా. నాన్న వెళ్ళిపోమ్మా. వెళ్తానా అన్న? వెళ్తాను కాదమ్మా, వెళ్ళొస్తాను అన్నట్టే బాగుండు. అందరినీ వదిలి ఒంటరిగా వచ్చిన వాళ్ళని ఒంటరిగా ఉంచి బాధ పెట్టకండి. Thank you.